చంద్రబాబు తీరుపై గుంటూరు న్యాయవాదులు మండిపడుతున్నారు. వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో తమకిచ్చిన హామీలను విస్మరించిన చంద్రబాబుకి ఇప్పుడు జగన్ ఇచ్చిన హామీలతో భయం పట్టుకుందని అన్నారు. 2014లో 8 లక్షల రూపాయలు న్యాయవాదుల సంక్షేమ నిధి నుంచి 4 లక్షలు, అలాగే దానికి ఇంకొక 4 లక్షలు ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తానని చెప్పి సుమారుగా 4 సంవత్సరాల 8 నెలల కాలమైంది. కానీ ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు దాని గురించి ఆలోచన చేయలా. ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రజా సంకల్పయాత్ర ద్వారా ప్రజల్లో మమేకమై మరి ప్రజల్లో పేరు సంపాదించుకున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజున చంద్రబాబు నాయుడు గారు న్యాయవాదుల మీద లేని ప్రేమను వలకబోసి 8 లక్షల రూపాయలు ఇస్తున్నాము, 4 లక్షల రూపాయలు బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే 4 లక్షల రూపాయలు ప్రభుత్వ సొమ్ము ఇస్తామని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే కార్యక్రమం తీసుకుంటే కాపీలు కొడుతూ ఆ కార్యక్రమాలనే ఇప్పుడు జీవోలు ఇష్యూ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో న్యాయవాదులకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లు సంక్షేమ నిధి న్యాయవాదుల సంక్షేమ నిధికి ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి, అలాగే 10 లక్షల రూపాయలు ఎవరైనా ప్రమాదం శక్తి చనిపోతే న్యాయవాది 10 లక్షల రూపాయలు ఇస్తారన్నటువంటి చెప్పిన పరిస్థితుల్లో ఈ రోజున దానిని కూడా కాపీ కొట్టి మరీ 10 లక్షలంటే బాగుండదని వచ్చి మొహాటపడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున 8 లక్షలు ఇస్తామన్నటువంటి చెప్పిన పరిస్థితి. 35 సంవత్సరాలు దాటి వెల్ఫేర్ లేకుండా ఎన్నో ఫ్యామిలీలు రోడ్డును పడుతున్నటువంటి పరిస్థితి మనం రోజు పేపర్లో చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క అడ్వకేట్కి భద్రత కలిగించాల్సినటువంటి బాధ్యత ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ మీద రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు మనకి. ఆ హక్కుని మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఖచ్చితంగా నిలదీయాల్సినటువంటి బాధ్యత మొట్టమొదటి పిల్లరగా ఉన్నటువంటి మన మీద ఉంది. కాబట్టి న్యాయవాద మిత్రులందరూ, అలాగే 35 సంవత్సరాలు దాటి ఎన్రోల్ అయినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి మన యొక్క హక్కుల్ని కాపాడుకోవడం కోసం న్యాయ పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సంఘటితంగా ముందుకు రావాలని, ప్రతి ఒక్కళ్ళు కూడా మీడియా ముఖంగా పత్రికా ముఖంగా మన డిమాండ్స్ని తెలియజేయాలని చెప్పని వైఎస్ఆర్సీపీ నుంచి అలాగే ఏపీడబ్ల్యూజేఏసీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.